చేరి తీసి ఆదరించాను. అది తప్ప. తప్పు కాదు, కానీ ఇప్పుడు నెత్తి మీదకి వచ్చిన ఈ అభాండం ఎలా తప్పుతుంది నాన్న? ఇదిగో పులి అంటే అదిగో తోక అంటుంది లోకం. మనిషిని చూడగలితే గాని మనస్సును చూడలేదు. తల్లి లేని పిల్లగా పెరిగాను. నాకు తెలుసు ఆ పాప పడే ఆవేదన. లోకం ఏమనుకున్నా సరే నేను మాత్రం ఆ పాపని ఆదరించక తప్పదు. నిన్నని లాభం లేదమ్మా, నాదే తప్పు. పెళ్ళిడు వచ్చినా పెళ్లి చేయకుండా ఈ చేత ఉద్యోగం చేయిస్తూ నీ ఆర్జన మీద బతుకుతున్న పాప ఆత్ముణ్ణి నా చేతగానితనానికి కుమిలిపోతున్నానమ్మా. నాన్న, నాన్న, నువ్వు అలా అంటుంటే నేను భరించలేను. నేను చేసే తప్పైతే ఎదుర్చి మాటలు పెట్టు, కొట్టు, ఇందా కొట్టు నాన్న. అంతేగాని ఆ మాటలని నన్ను చిత్రవత చేయకు. నేనేం తప్పు చేశాను నాన్న? నేనేం తప్పు చేశాను? ఆడపుటక పుట్టటమే నీ తప్పు తల్లి, అందులోనూ నా కడుపున పుట్టటం మరీ తప్పు తల్లి. రాణి, ఎక్కడికమ్మా వెళ్తున్నావు? స్కూల్కి. ఈవేళ స్కూల్ సెలవమ్మా. ఇవాళ ఏ వారం అనుకున్నా మంగళ ట్యూస్డే అయినా సరే ఈవేళ సెలవేనమ్మా. నా కోసం మా టీచర్ వెయిట్ చేస్తా ఉంటున్నా. రాణి, ఈరోజు నుంచి నువ్వు ఆ స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఆ టీచర్ అమ్మ చూడడానికి లేదు. నన్ను ఈ నరకంలో వదిలిపెట్టి వెళ్ళిపోయి హాయిగా నవ్వుతున్నావా? పాప కోసం బ్రతుకుతా అనుకుంటే ఈ పాపిస్తులో నన్ను పాపను దూరం చేయాలని చూస్తా. నాలో ప్రాణం ఉన్నంత వరకు అది మాత్రం జరగదు. జనకి చనిపోయా, కానీ పాప కోసం దిగులుతూ క్షణక్షణం నేను చూస్తూనే ఉన్నాను. నన్ను ఏం చేయమంటా? కూడా రాలేదా? రాలే టీచర్, వస్తా. జయంగా ఉండాలనుకుంటా. ఎలా ఉందో నీ యొక్క రమయ్య, నా కొంచెం పనులు క్లాస్ తీసుకో. రాణి, ఎక్కడికమ్మా? ఎక్కడికి? అమ్మని వదులు తప్పయా, వదులు నన్ను వదులు, వదులు తప్పయా. ఇంకెక్కడుందమ్మా అమ్మ? అమ్మ చచ్చిపోయిందని నానన్న, నేను చచ్చిపోతాను. రాణి, రాణి, అది ఎక్కడికమ్మా? రాణి, నువ్వేగా చెప్పావు అక్కడ ఎవరో పడి చచ్చిపోయారని. అక్కడికే. రాణి, 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 రాణి. సమయానికి వచ్చారు. రాణి, నేను రక్షించండి అమ్మా. రాణికి ఏమైందండి? అదిగో ఆ కొండ మీద నుంచి దూకి చచ్చిపోతాను వెళ్ళిపోతుందమ్మా. అలాగా రాణి. ఏమిటమ్మా ఈ పని? మీరందరూ అబద్ధాలు ఆడారు. మా అమ్మ చచ్చిపోయింది. మీ అమ్మ చనిపోలేదమ్మా. కాదు, మా నాన్న చెప్పాడు మా అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోవడం అంటే వేషం మార్చడం అమ్మా, మరింకేం కాదు అంతే.
ఇవిడేనమ్మా మీ అమ్మ? కాదు, నేను నా అమ్మను. అవునమ్మా, నేనే మీ అమ్మను. నిజంగా? నిజంగా. రాణి సార్, రాణి గారు సార్? లేదు బావా, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సుబ్బరా, రాణి గారు పిలిచిందా? లేదు సార్. శంకరయ్య గారు. ఎవరు? ఆనంద బాబు గారు. ఏంటి బాబు ఇలా వచ్చారు? రండి బాబు, కూర్చోండి. మా పాప కనిపించడం లేదు, ఇక్కడికి వచ్చిందా? ఇక్కడ చనిపోతుంది బాబు, స్కూల్లో లేదు. చిట్టి తల్లి, చిరునవ్వులా జాబిల్లి.
సరే ఇక మీద నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు పోరాబర్. పాప నిన్ను కోపడతారు. పాప కోసం ఇవాళ ఎంత ఖర్చు పెట్టి ఖర్చేం చేయలేదండి. ఇంతవరకు నీ మీద సదప్రే ఉండేది, ఇక మీద నీ ఇంట్లో అడుగు పెట్టద్దు. పాప మొహం చూడదు, వెళ్ళు. కాదమ్మా, టీచరమ్మ సంగతి నీకు తెలియదు, మంచిది కాదమ్మా. ఎవరు చెప్పారు? చాలా మంచిది టీచరమ్మ అంటే ఎవరు అనుకున్నా మా అమ్మ. కానీ అవునన్నా, మా అమ్మే. బ్రహ్మానందం గారు, ఈ పంతులమ్మ కాలాంతురాల్లా ఉందండి. ఏమండి ఏమిటండి, ఇన్నేళ్లగా మేనేజర్ గిరి చేస్తున్నారు, ఈ మాత్రం అర్థం కదా మీకు? స్కూల్కి వెళ్లే పాపను వల్ల వేసుకుని మన చిన్నబాబును బుట్టలో పెట్టుకోవాలని చూస్తుంది. ఇలా మనం చూస్తూ ఊరుకుంటే ఆయన వాళ్ళ కాకులు కాని వాళ్ళ కంచాలు. బాబాబు, మీకు పుణ్యం ఉంటుంది, ఎలా అయినా సరే ఈ పేర విరగడ ఏంటి చూడండి. అదే తమని ఆ సంగతి ఎప్పుడో చూస్తాను. బ్రహ్మానందం గారు, కమల సంగతి నాకు బాగా తెలుసు, చాలా మంచి పిల్ల. ఏమోనమ్మా, స్కూల్ బాగా ఆలోచించి చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. చూడండి, ఆమె తండ్రి కళ్ళు లేవు, ఆమె గడిస్తేనే ఇల్లు గడవాలి. పాప ఉన్నపాటుగా ఉద్యోగం తీసేస్తే ఎట్లా? ఆ వివేకం ఆవిడకు ఉండాలి. ఏమైనా అంత ఆశ పనికిరాదు. బాబు గారికి కోపం వచ్చేసిందా? మీకు ఏటా వస్తున్న గ్రాంట్ రాదు, మీ ఉద్యోగం కూడా ఉండదు, నీవి ఉండవు. గోవిందా గోవింద, స్కూల్ మూసేసే పరిస్థితి వస్తుంది. ఆ మాట చెబుతానే వచ్చాను. ఎప్పుడు ఆ పిల్లగానే ఉంటుందండి, అసలు మీ పిల్లల సంగతి చూడటమే లేదు. క్లాస్